ఈ ఎవాక్యుయేషన్ ఎక్స్పెన్సెస్ భరించుకోవాలి. అంటే విదేశాల నుంచి తీసుకొచ్చే ఖర్చులను భరించుకోవాలి, ఇక్కడికి వచ్చి 14 రోజుల క్వారంటైన్ కూడా ఇక్కడ ప్రభుత్వాలే భరించాలి అనేది ఒక డిమాండ్. అయితే దీనికి ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా మనము వినాలి. అంటే బయట ప్రపంచం మన గురించి ఏమనుకుంటుంది, విమర్శలు ఏమొస్తున్నాయి, దానికి మనము ధీటుగా జవాబు ఎలా ఇవ్వాలి. అయితే మన ఏమంటూ బయట కూడా అవగాహన లేక తెలియక, అరే వాళ్ళే ఎన్ఆర్ఐలు, ప్రవాస భారతీయులు, వాళ్ళే బాగా సంపాదించుకున్నారు, బాగా కాకుండా కొద్దిగా గొప్ప సంపాదించుకున్నారు, ఇండియాలో ఉన్న వాళ్ళకంటే వాళ్ళు బెటరే కదా, ఇక్కడ వలస కార్మికుల కంటే కూడా ప్రవాసంలో ఉన్న విదేశాల్లో ఉన్న వలస కార్మికులు బెటర్ పొజిషన్లో మంచి పొజిషన్లో ఉన్నారు కదా, వాళ్లకు ప్రభుత్వం సొమ్ము ఎందుకు ఇవ్వాలి, ప్రభుత్వము ఎందుకు ఇవ్వాలి అనేది ఒక ప్రశ్న వస్తుంది. ప్రశ్న వచ్చినప్పుడు ప్రతి గల్ఫ్ కార్మికుడు దయచేసి ఇవి నేను చెప్పే పాయింట్స్ బాగా నోట్ చేసుకోండి. ఎవరైనా అన్నప్పుడు మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు, వాళ్ళ వీనికి మనం దాడి చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి ఎందుకు ప్రభుత్వం ఇవ్వాలి అంటే. ఈ పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. సైన్యం, మన భారత సైన్యం అంటే అది పదాతి దళమే కావచ్చు, అంటే ఆర్మీ కావచ్చు, నేవీ సముద్రంలో కాపలా కాసే నావికాదళం నేవీ, ఎయిర్ ఫోర్స్ వైమానిక దళం ఆకాశంలో ఆకాశ మార్గంలో పహార కాస్తుంది, అంటే భూమి ద్వారా, నీళ్ల ద్వారా, ఆకాశం ద్వారా, త్రివిధ దళాలు అంటే వీళ్ళందరినీ కలిసి మనం ఏమంటామంటే డిఫెన్స్ ఫోర్సెస్ అంటాం. వీళ్ళందరూ కూడా కుటుంబాలను వదిలిపెట్టి ఈ దేశం కోసం ఎట్లా అయితే సేవ చేస్తున్నారో, గల్ఫ్ కార్మికులు కూడా వాళ్ళ భార్య పిల్లలను తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లెలు అందరినీ వదిలిపెట్టి, ఊరును కన్న ఊరును వదిలిపెట్టి సప్త సముద్రాలు దాటి విదేశాలకు వెళ్ళి అక్కడ ఎర్రటెండలో కష్టపడి సంపాదించిన సొమ్ము ఇండియాకు పంపిస్తున్నారు. అంటే అక్కడ ఒక ఎర్రటి ఎండలో 50 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, మండుతుంటుంది ఎండ, లేదా చలి ఉన్నప్పుడు 0 డిగ్రీ కూడా ఉంటుంది, -డిగ్రీ కూడా అవుతుంది. అంటే గడ్డకట్టే చలిలో కూడా గల్ఫ్ కార్మికుడు పనిచేస్తాడు, ఎర్రటి ఎండలో కూడా పనిచేస్తాడు, కుటుంబంకు దూరంగా ఉంటాడు. ఇది కుటుంబ వలసలు కాదు, ఒంటరి వలసలు. 90% అందరూ కూడా ఒంటరిగా వెళ్ళి అక్కడ పనిచేస్తుంటాడు. ఎందుకు పనిచేస్తాడు? ఈ దేశం కోసమే పనిచేస్తాడు. అక్కడి నుంచి గత సంవత్సరం పంపిన డబ్బు, మొత్తం విదేశాల నుంచి పంపిన డబ్బు $79 బిలియన్. అంటే మన భారత ప్రభుత్వం చేసే ఎగుమతుల కంటే కూడా ఇది ఎక్కువ డబ్బు సంపాదించింది భారత ప్రభుత్వం. ఇదే డబ్బుతోని ఇంధనాలు కొంటుంది, అంటే పెట్రోల్ డీజిల్ లాంటి ఇంధనాలు కొంటుంది. అంటే మన చెమట చుక్కలే. అంటే గల్ఫ్ అంటే ఇందులో అత్యధికంగా $79 బిలియన్లో ఎక్కువ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందా అంటే గల్ఫ్ కార్మికులే పంపించారు. ఇప్పుడు అమెరికా యూరప్ లాంటి దేశాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు అక్కడే సిటిజన్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది పౌరసత్వం, లేదా అక్కడ ఆస్తులు కొనుక్కుంటారు, వాళ్ళు విద్యావంతులు కాబట్టి అక్కడ ఏదో పెట్టుబడులు పెట్టుకుంటారు. కానీ గల్ఫ్ కార్మికులు సంపాదించిన డబ్బు వాళ్ళ ఖర్చులు పోను మిగతా అంతా ఇంటికి పంపిస్తారు. మరి ఇంత ఈ దేశానికి సేవ చేసే గల్ఫ్ కార్మికులకు హక్కు ఉంది. మరి ఇప్పుడు వీళ్ళు మీ ఇష్టం ప్రకారంగా ఇప్పుడు ఏదో ఇంటికి రావాలని వస్తలేరు కదా, ఉద్యోగాలు ఊడిపోయి చాలా కష్టాలుండి, లేదా ఆ కంపెనీలే బలవంతంగా పంపడం వల్లనో ఇంకా దేని వల్లనో వస్తున్నారు. అట్లాంటి దానికి మరి మీరు ఛార్జెస్ ఎందుకు అంటే వసూలు చేస్తున్నారు? గల్ఫ్ కార్మికుని కష్టం ఏంటంటే 50 డిగ్రీ సెంటిగ్రేడ్లో తన రక్తాన్ని మరిగించి, అంటే చెమటగా మార్చి, రక్తాన్ని చెమటగా మార్చి ఒక్కొక్క చెమట చుక్కకు ఒక్కొక్క రూపాయిలాగా చేసి ఇండియాకు పంపిస్తున్నాడు. తన స్వేదాన్ని, ఆ స్వేద బిందువులను, ఆ చెమట బిందువులను మార్చి విదేశీ మారకద్రవ్యంగా మారిస్తే ఆ స్వేదమే ఒక పెట్రోల్ లాగా తయారవుతుంది, దాన్ని కొంటున్నారు. అంటే ఒక ఇంధనం మారుతుంది, అంటే ఆ ఇంధనము అగ్గి బుగ్గై మండుతుంది. అంటే ఇవాళ భారతదేశంలో ఒక స్కూటర్ నడవాలన్నా, ఒక మోటార్ సైకిల్ నడవాలన్నా, ఒక కారు నడవాలన్నా, ఒక ప్లేన్ నడవాలన్నా, ఏది నడవాలన్నా, ఏ డీజిల్ కానీ, ఏ పెట్రోలియం కానీ, ఏది కావాలన్నా కానీ మనం దిగుమతి చేసుకోవాల్సిందే. ఆ దిగుమతి కావాల్సిన డబ్బు ఈ గల్ఫ్ కార్మికుల సంపాదన వల్ల వస్తుంది. కాబట్టి భారత ప్రభుత్వం యొక్క బాధ్యత అంటే మనము మీకు ఇది ఎందుకు ప్రత్యేకంగా అంటే చాలామందికి తెలుసు కావచ్చు, మళ్ళీ ఎందుకు చెప్తున్నంటే ఇప్పుడు ఒక ప్రమాదకరమైన వాదన ముందుకు తీసుకొస్తున్నారు. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఫ్రీ టికెట్లు? వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు ధనవంతులు కదా అంటున్నారు. కాబట్టి మీరంతా దయచేసి ఈ విషయాలు మీరు గమనించుకోండి. గమనించుకొని ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు
కూల్ గా చెప్పండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇందు ఇది మా హక్కు, ఒక జస్టిఫికేషన్ ఇవ్వండి, అంటే మన కోరిక న్యాయమైంది అని చెప్పడం కోసం న్యాయం ఎట్లా న్యాయమో చెప్పాలి. అయితే మీకు తెలంగాణది ఒక మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీ ఆర్గ్యుమెంట్ అప్పుడు ఇవి రాసుకోండి, మంచిగా చెప్పండి వాదనకు. మన భారతదేశం నుంచి 87 లక్షల మంది గల్ఫ్లో పనిచేస్తున్నారు, అందులో 17% అంటే 17% తెలంగాణ వాళ్ళు, అంటే 15 లక్షల మంది ఇవాళ గల్ఫ్లో ఉన్నారు. ఈ 15 లక్షల మంది నెలకు యావరేజ్ చెప్తున్నారు, ఎక్కువ సంపాదించేవాళ్ళు ఉన్నారు, తక్కువ సంపాదించేవాళ్ళు ఉన్నారు, అసలే సంపాదన లేని వాళ్ళు ఉన్నారు, కానీ సరాసరిగా యావరేజ్గా ఒక నెలకు 700 దరమ్స్, యుఏ దరమ్స్ అనుకోండి, ఖతార్ రియాల్స్ 700 రియాల్స్ అనుకోండి, సౌదీలో ఉండే ఖతార్ రియాల్స్ అనుకోండి, దాదాపు ఇవంతా ఈక్వల్ ఉంటాయి, పేర్లు వేరైనా దాని విలువ ఏంటంటే 14,020 రూపాయలు లెక్కేసుకుంటాయి. అంటే కువైట్లు ఉన్నోళ్ళు, బహ్రెయిన్లు ఉన్నోళ్ళు, ఆ దీనార్లు అవన్నీ కూడా గాడికే వస్తాయి, అంటే అదే 14,000 సంపాదిస్తారు. ఈ 14 అంటే మీరు పెన్ను పేపర్ తీసుకొని క్యాలిక్యులేటర్ తీసుకొని మీరు లెక్క చేసుకుంటే 15 లక్షల మంది ప్రతి నెల 14,000 రూపాయలు పంపిస్తే డబ్బు, ఆ డబ్బు మన తెలంగాణ పల్లెల్లో ప్రవహిస్తున్నది. అంటే నెలకు క్యాలిక్యులేషన్ చేస్తే 2,100 కోట్ల రూపాయలు తెలంగాణ పల్లెల్లో ఈ డబ్బు ప్రవహిస్తుంది. ఫస్ట్ ఈ డబ్బు ఎక్కడికి పోతుంది తెలుసా మీకు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోతుంది. మీరు అక్కడ ఫారిన్ అక్కడ మనీ ఎక్స్చేంజ్లో కానీ బ్యాంకులో కానీ ఎక్కడ కట్టినా కానీ ఆ డబ్బు ఖాతాలో పడుతుంది, రిజర్వ్ బ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క రిజర్వ్ బ్యాంక్ ఖాతాలో పడుతుంది. ఆ డబ్బును గవర్నమెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని మన అకౌంట్లో ఇండియా రూపాయలు వేస్తుంది. ఆ డబ్బును అట్లనే పెట్టుకుంటుంది, బంగారం లెక్క దాసి పెట్టుకుంటుంది అక్కడ నుంచి. ఇది అంటే ఇది చాలామందికి అర్థం కాదు, మీకు చెప్తున్నా. మీరు పంపిన డబ్బు డైరెక్ట్ ఇంటికి రాదు, అది వయా వస్తుంది. గల్ఫ్లో నుంచి ప్రపంచంలో ఎక్కడున్నా మీరు పంపించే డబ్బు ఫస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఖాతాలో పడుతుంది. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఖాతాలోకి వెళ్ళి ఇండియా రూపాయలు తీసి మన ఖాతాలో వారేస్తారు. ఈ డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది. అదేమో మొత్తము కేంద్ర ప్రభుత్వం మనం 100% మనం పంపిన ప్రతి రూపాయి పెట్రోల్ కొనుక్కుంటుంది, లాభపడుతుంది. ఇంకా మన తెలంగాణ ప్రభుత్వం సంగతి చెప్తా వినండి, మీరు 15 లక్షల మంది తలా 700 దరమ్సూర్యాలు మీరు పంపిస్తే అంటే 14,000 అయితే, ఆ 14,000 అయితే మీరు లెక్క చేయండి, 2,100 కోట్ల రూపాయలు తెలంగాణ పల్లెల్లో డబ్బు ప్రవహిస్తుంది. వచ్చిన తర్వాత అది ఉట్టిగా ఉండదు డబ్బు, ఏమవుతుంది డబ్బు, రకరకాల వినియోగం అవుతుంది, రకరకాలు అంటే పిల్లల ఫీజులు కడతారు కావచ్చు, భూములు కొంటారు, ఇండ్లు కడతారు, వ్యవసాయం మీద పెట్టుబడి పెడతారు, రకరకాల రొటేషన్ అవుతుంది, డబ్బు ఉట్టిగా ఉండదు, అది రొటేషన్ అవుతుంటుంది. ఇట్లా మీకు సంవత్సరంలో 12 నెలలు అంటే 25,200 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఒక తెలంగాణకే వస్తుంది. 25,200 కోట్ల రూపాయలు మన చెమట చుక్కల ద్వారా వచ్చిన డబ్బులో మీరు జిఎస్టీ లెక్కలేసుకోండి. ఇప్పుడు వచ్చింది కదా మనకు జిఎస్టీ, ఆ జిఎస్టీ కూడా మళ్ళీ సరిసంగా మంచుకుంటారు. సెంట్రల్ జిఎస్టీ అని ఉంటుంది, స్టేట్ జిఎస్టీ అని ఉంటుంది. మన పోనీ మన స్టేట్కు సెంట్రల్కు పోయేది పోతుంది, స్టేట్కు ఒక 10, 100కి 10 వేసుకోండి. 2,25,200 కోట్ల రూపాయలను 10% 10% దష్టకా వేసుకుంటే 2,520 కోట్లు అంటే 2,500 కరోడ్ ఒక్క సంవత్సరంలో గల్ఫ్ కార్మికుల డబ్బు ప్రభుత్వ ఖజానాకు చేరుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం నెట్ ప్రాఫిట్ సూకసూక డబ్బు 2,500 కోట్ల రూపాయలు తెలంగాణ గల్ఫ్ కార్మికులు సంపాదించిన డబ్బు ఇంటికాడ వాళ్ళ కుటుంబ సభ్యులు రొటేషన్లో ఖర్చు పెట్టడం ద్వారా ఈ లాభం జరుగుతుంది ప్రభుత్వ ఖజానాకు. కేంద్ర ప్రభుత్వంకేమో ఫుల్ అమౌంట్ పోతుంది, ఫుల్ అమౌంట్ వాళ్ళ దాంతో పెట్రోల్ డీజిల్ కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంకి ట్యాక్స్ వస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చెప్పండి, ఎవరన్నా అడిగితే మీరు కూల్గా చెప్పండి, ఇదే లెక్క చేసి చెప్పండి, మరి మేమేం ఉత్తగా అడుగుతలేము, ఇది మా హక్కు, మా కష్టపడ్డాం, మేము సేవ చేస్తున్నాం, కుటుంబంకు దూరంగా ఉన్నాం, సైనికులాగా పనిచేస్తున్నాము, కాబట్టి మాకు ఈ అధికారం ఉంది, మేము అడుగుతాం. ఇప్పుడు మేము ఉట్టిగా అడగట్లేదు కదా, మేము షోక్ అడగట్లేదు కదా, కష్టంలో ఉన్నాము. ఇప్పుడు చూడండి ఈ ఫ్లైట్స్ ఎంత కష్టం అంటే, ఆ సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్, సామాజిక దూరం, భౌతిక దూరం పాటించడం, దూరం దూరం కూర్చోబెట్టి తీసుకొస్తే ఆ ఖాళీ ఉన్న సీట్ల డబ్బులు కూడా మనలో వినపడుతున్నాయి. గల్ఫ్ సెక్టర్లో 12,000 నుంచి 15,000 మధ్యన దాని రేటు ఉన్నది,
15,000 మధ్యన పడుతుంది 12 నుంచి 15 ఒక్కొక్క మనిషికి సింగిల్ వన్ వే టికెట్ వాస్తవానికి తక్కువకు రావాలి తక్కువకు ఎందుకు వస్తలేదు అంటే మిగతా ఖాళీ ఉన్న సీట్ల పైసలు కూడా వీటి మీద వేస్తున్నారు లోడింగ్ చేస్తున్నారు మళ్ళీ అప్ అండ్ డౌన్ కొడుతుంది కదా బండ్లు అవి ఇవన్నీ కలిపేస్తున్నారు ప్రభుత్వం కూడా ఏంటంటే మా దగ్గరకు డబ్బులు మమ్మల్ని ఏం చేయమంటూ అంటారు కాకపోతే మరి మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాను కొంతమంది ఫ్రెండ్స్ చాలానే కామెంట్ చేస్తున్నారు బట్ నేను ఇవి సరిగ్గా చూడలేకపోతున్నా ज्योतिश्वर रेड्डी कुरचेट्टी फ्रम सिंगापुर